हाय फ्रेंड्स, वेलकम बैक टू सैंडविच किचनेट। ఈ రోజు నేను మీకు స్ప్రౌట్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు, మార్కెట్లో కొనుక్కోవాలని అవసరం లేదు. ముందుగా గిన్నె తీసుకుని అందులో కొన్ని పెసలు యాడ్ చేసుకోవాలి. ఇంకో గిన్నెలో శనగలు కూడా యాడ్ చేసుకున్నాం. దీంట్లో తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ఈ స్ప్రౌట్స్లో హార్స్ గ్రాస్ అవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు స్ప్రౌట్స్ కింద. ముందు రోజు రాత్రి నానబెట్టేసేసుకుని, అంటే 2-3 సార్లు కడుక్కోవాలి, బాగా కడుక్కుని నానబెట్టేసుకున్నాను. స్ప్రౌట్స్ మనకు హెల్దీ అంటే వేసేయండి, బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు, లంచ్ కూడా తీసుకోవచ్చు. అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, నానిపోయిన స్ప్రౌట్స్ని ఇలా పేపర్ మీద ఆరబెట్టుకున్నాను నేను. బాగా ఆరిపోయిన తర్వాత ఒక క్లాత్లో తీసుకోవాలి, తీసుకుని మూట కట్టుకోవాలి. ఒక క్లాత్లో తీసుకుని నానిపోయినప్పుడు కొంచెం చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి చూడండి ఒకసారి. ఒక కాటన్ క్లాత్లో బాగా గట్టిగా, అంటే ఆరిపోయిన తర్వాత మాత్రమే మూట కట్టాలి, ముందే కడితే అవి స్ప్రౌట్స్ పాడైపోతాయి. టైట్గా కట్టుకోవాలండి మూట. పిల్లలకు కూడా పెట్టచ్చండి, ఇలా స్ప్రౌట్స్ మొలకలు వచ్చినవి, వాళ్ళకు కూడా హెల్దీనే. ఎందుకంటే మొలకలు రానప్పుడు తింటే పెసలు అవి గ్యాస్ వస్తుందని భయం, ఇప్పుడు ఇలా చేయడం వల్ల గ్యాస్ కూడా రాదు. టైట్గా మూట కట్టేశాను నేను. ఇవి ఒక రోజంతా ఉంచుకోవాలి, తెల్లారి విప్ప తీసుకుంటే మనకు మొలకలు వచ్చేస్తాయి. ఎక్కువ తడి లేకుండానే మూట కట్టుకోవాలండి, తడి ఉంటే పాడైపోతాయి. ఇప్పుడు మొలకలు వచ్చేసాయి చూడండి ఒకసారి, దానికి కూడా అతుక్కుపోయినట్టు ఎంత బాగా మొలకలు వచ్చేసాయో. ఇలా తినడం వల్లే మనకు ఆరోగ్యం. స్ప్రౌట్స్ని వెజిటబుల్స్ వండుకున్నప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఈ స్ప్రౌట్స్ని, చాలా టేస్టీగా ఉంటాయి. మొలకలు ఎంత బాగా వచ్చాయి చూడండి. కడిగా ఆరబెట్టుకోవడం వల్ల ఇట్లా వస్తుంది, తడి తడిగా ఉంటే ఇంత బాగా ఇంత పెద్దగా మొలకలు రావు. నేను ఇప్పుడు మూట ఇప్పేశాను. శనగలు కానీ పెసలు కానీ చాలా బాగా వచ్చాయి పెద్ద పెద్దగా. దీన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం ఒక కంటైనర్ డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఎప్పటికప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కూడా కడిగి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కడిగేసి కూడా ఆరబెట్టుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ స్ప్రౌట్స్ ఒక 10 డేస్ వరకు నిల్వ ఉంటే మనం ఇలా చేయడం వల్ల, మనం ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే స్ప్రౌట్స్ చాలా ఎక్కువగా 2 రోజులు నిల్వ ఉంటాయి. మా స్ప్రౌట్స్ తయారు చేయడం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.